గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య రూపకల్పనలో యువకుల పాత్ర కీలకమని కొల్టారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ రిటైర్డ్ తహసీల్దార్ పాశం బాలకృష్ణారెడ్డి అన్నారు. కొల్టారం మండలం సంగాయపేట గ్రామంలో నెహ్రూ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహ ప్రతిష్ఠ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 50 ఏళ్లు పూర్తి కావడంతో నెహ్రూ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం నెహ్రూ క్లబ్ సభ్యులు బద్రి లక్ష్మయ్య పాశం బాలకృష్ణారెడ్డితో పాటు ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు ఘనంగా పూలమాలలతో శాలువాలతో సన్మానించారు. స్థానిక సర్పంచ్ కరెంట్ ఉమారాజా గౌడ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ రిటైర్డ్ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితమే సంగాయపేట గ్రామాలకు గ్రామస్తులు గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆలోచన రావడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాసం మానస శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటపతి రాజు, తిరుపతి రెడ్డి, నెహ్రూ క్లబ్ సభ్యులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. మనిషి ప్రతి ఒక్కరూ అహింస మార్గంలో ఓడడం వల్లే మనకు మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని తప్ప అటువంటి ఆలోచన ఉంటే వారికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది. మనం ఒక్కరమే మంచిగా ఉండాలనే స్వార్థం ఎప్పుడైతే మనిషి వదులుతాడో అప్పుడు అతడు బాగుపడతాడు. కాబట్టి అందరూ యువత మరియు గ్రామస్తులు అందరూ సమిష్టి కృషితో ఇదే విధంగా అన్ని విషయాల్లో ముందుకు పోతూ ఉండాలని చెప్పేసి కోరుతున్నా. నెహ్రూ క్లబ్ తరఫున గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు అయింది. కృష్ణారెడ్డి సర్పంచ్ గారు ఒక 3 పర్యాయాలు వితౌట్ కాంపిటీషన్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మన గ్రామానికి ముఖ్యంగా సేవ చేసిందంటే ఐ కెన్ అప్రిషియేట్ హిమ్ ఓన్లీ ఆయనని. అప్పుడు మన గ్రామానికి మొట్టమొదలు కరెంట్ వచ్చిందంటే మన చుట్టుపక్కల సంగాయపేట రంగంపేట కానీ గంటూరు కానీ ఎక్కడ కూడా రాని సందర్భంలో ఆయన మొట్టమొదటి మన సంగాయపేట కరెంటు ఇస్తారు అవడం జరిగింది. ఆయన మన గ్రామానికి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది.